హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు నేను మా ఫ్రెండ్ బైక్ తీసుకుంటున్నారు, బుల్లెట్ రీబోర్న్ కొత్త మోడల్ వచ్చింది, గ్రీన్ కలర్. ఇవన్నీ ఇప్పుడు వెళ్తున్నాను, అరౌండ్ 4 అలా అయిన టైము, 4:30, 5 అనుకోండి. ఇంకా థండర్బర్డ్ 350X 3 ఇయర్స్ నుంచి వాడుతున్నా. సో ఇప్పుడు మనం వెళ్దాం అక్కడికి, ఉప్పల్ దగ్గర వారు తీసుకున్నది. వారు ఉప్పల్ దగ్గర బుక్ చేసుకున్నారు రీబోర్న్. బుక్ చేసుకొని అరౌండ్ 3 to 4 డేస్ అయింది, అంటే రెడీ టు స్టాక్ ఉన్నది బైక్స్. చూసాను నేను వెళ్ళి ఎలా ఉన్నారా అనేసి. బాగుంది బైక్ మాత్రం. ఇవన్నీ నా హెల్మెట్ వేసుకున్నప్పుడు స్కార్ఫ్ వేసుకుంటే మళ్ళీ జుట్టుకి ఇబ్బంది కాకుండా ఉండడానికి ఫుల్ కంఫర్ట్గా ఉంటుండే. సమ్మర్ టైంలో కానీ వింటర్లో కానీ మెయిన్ హెడ్ మన స్కాల్ప్ కానీ హెడ్ జుట్టు కానీ ఏ ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నమాట. అండ్ నేను ఎక్కువ ఫుల్ ఫేస్ హెల్మెట్ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే ఆ ఫుల్ ఫేస్ హెల్మెట్ అంటే మన చిన్న దగ్గరే ఇబ్బంది లేకుండా ఉంటుంది. నేను యూజ్ చేసే హెల్మెట్ వచ్చి బీగా ఆఫ్ రోడ్ ఎస్సీ. సో ఇది బాగుంది హెల్మెట్, కంఫర్ట్ కూడా ఉంది వేగా వాళ్ళది. నేను అరౌండ్ 1 ఇయర్ నుంచి వాడుతున్నాను, బాగుంది కంఫర్ట్ కూడా. ఇంకా యాక్సెసరీస్ అనేది నేను పెట్టేయాలి దీనికి. సో చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. ఇప్పుడే స్టార్ట్ అయింది ఇంటి నుంచి, ఫ్రెండ్గా ఉప్పల దగ్గరికి వెళ్ళాలి. ఇది బండిది హ్యాండిల్ వైబ్రేషన్ వల్ల వీడియో క్లారిటీ అనేది రావట్లేదు, అండ్ ఆ ఫోన్ కూడా కొద్దిగా స్టాండర్డ్గా లేదు కాబట్టి స్టాండర్డ్ కొద్ది క్రాస్గా పెట్టలేకపోతున్నాను, ఫుల్గా రాలేకపోతుంది ఫేస్. ఇక పోతే బండి రీబాండ్ వచ్చేసి దాన్ని ఇంజన్ వచ్చేసి మన ఇంటర్సెప్టర్ కాదు, జీటీ ఉంది కదండి, స్ట్రీట్ ఇంజన్ది. ఇప్పుడు అది వచ్చే ఇంజన్స్ అన్నిటికి పెడుతున్నారు వైబ్రేషన్స్ ఇవన్నీ తక్కువ అవ్వడానికి. సో అలాగా వాళ్ళు రీబాండ్ యూజ్ చేస్తున్నారు. ఓ, ఈ వైబ్రేషన్ వల్ల కెమెరా అనేది బాగా షేక్ వస్తుంది. ఈ బై నాది వచ్చేసి ఇది థండర్బర్డ్ 350X, బాగుంది బైక్ అయితే ఇప్పటికి పర్ఫెక్ట్ కండిషన్. కానీ తిప్పి కొట్టే 3 ఇయర్స్లో ఒక 30,000 తిరిగాను, అది కూడా సిటీలోనే. ఈ వైబ్రేషన్ చూస్తున్నారు కదా హ్యాండిల్ మీద, నేను అరౌండ్ 2019లో రిలీజ్ అయింది ఇది థండర్బర్డ్ ఎక్స్. సో అంటే నేను వన్ ఇయర్ అలాగా వెయిట్ చేశాను వచ్చిన తర్వాత. మోస్ట్లీ వన్ ఇయర్ 6 మంత్స్ అయ్యి ఉంటుంది నేను థండర్బర్డ్ బాడీ తీసుకోక ముందు రిలీజ్ అయ్యి. అయితే ఏమైనా నేను ఆగస్ట్ 15, 2019లో తీసుకున్న థండర్బర్డ్ ఎక్స్. ఇది వైబ్రేషన్ తక్కువ ఉన్నది, నాయిస్ తక్కువ అనేసి అన్నారు రివ్యూస్లో. బాగుంది, ఓకే అంట, బాగుంది కదా అని తీసుకున్నా. తీరా చూస్తే ఏమైందంటే కొన్ని రోజులకి ఎక్కువ లాంగ్ డ్రైవ్ లేయలే ఏం చేయలేరు, ఇది వైబ్రేషన్ అనేది స్టార్ట్ అయ్యింది. ఇక మీరు చూడండి హ్యాండిల్ దారుణంగా వస్తారో, చూస్తున్నారు కదా వీడియో ఫుటేజ్. ఇది మెయిన్ వీడియో, జస్ట్ లైట్ వైబ్రేషన్కే ఇంత అయిపోతుంది. మామూలు రోడ్ కండిషన్ అంటే ఓకే, అదే యాక్సెప్టబుల్. కానీ హ్యాండిల్ వైబ్రేషన్, కెమెరా షేక్ అయ్యేంత వైబ్రేషన్ వస్తుంది. ఇది అంటే చూడడానికి మనకి మైన్యూట్ వైబ్రేషన్ లాగా అలా అనిపిస్తుంది, కానీ పెట్టేపాటికి ఇది బ్యాక్ లెన్స్. అది చూసారు కదా బ్యాక్ లెన్స్ ఎంత దారుణంగా ఉన్నారో. సరే ఇప్పుడైతే నేను ఈ ఉప్పల్కి వెళ్తున్నాను మా ఫ్రెండ్ది రీబోర్న్ తీసుకోవడానికి. బుల్లెట్ రీబోర్న్ గ్రీన్ కలరు, చాలా బాగుండది. సో చూద్దాం ఈ డెలివరీ అయ్యే టైం కల్లా వాడు ఏమవుతారు, వాడు రియాక్షన్. అయితే నేను ఒకటే అన్నాను, వాడు బండి కొద్ది భయపడతారు నడపాలంటే. నేను చెప్పా నీకు కంఫర్టబుల్గా ఏ బండి అనిపిస్తుంది, నీకు దాని మీద నడిపితే నీకు ఎంతవరకు ఫ్లెక్సిబుల్ అంటే ఎలా చెప్పాలి, ఫ్లెక్సిబుల్ అంటే
కాన్ఫిడెన్స్ రావడానికి నీకు ఎంతవరకు హెల్ప్ చేస్తుంది. ఆ వెహికల్ నీకు కాన్ఫిడెన్స్ ఇస్తుంది అనుకుంటే నువ్వు ఆ బండి తీసేసుకో కళ్ళు మూసుకొని. అంటే ఇప్పుడు ఆ భయం పోవాలంటే చెప్పాలి కదండి మనం. సో అది భయాన్ని ఎలోకలాగా పోగొట్టడానికి మోరో నాకు బైక్స్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా పిచ్చి. ఈ బైక్ ఉన్న సిచ్యువేషన్లో వైబ్రేషన్స్కి చాలా ఇబ్బందిగా ఉన్నది. ఫోన్ హ్యాండిల్ బార్కి పెట్టాను, హ్యాండిల్ బార్ వైబ్రేషన్ కంట్రోలర్ రిడ్యూసర్స్ అనేసి చాలా వచ్చాయి, కానీ అంత వర్కౌట్ అవ్వలే. అవి చాలా ఫెయిల్యూర్ కింద అవన్నీ తెచ్చాను, 2-3 హ్యాండిల్ రాడ్ వైబ్రేటర్స్ రెడ్యూసర్స్ అంటే హ్యాండిల్ రాడ్ మధ్యలో ఒక రాడ్ లాగా వస్తారు కదా అది. కానీ ఏమైనా ఫ్లాప్ అయింది, వైబ్రేషన్స్ చాలా ఉన్నది, మనీ వేస్ట్ అయిపోయింది నాకంటే. సో ఇంకా ఏదో లుక్ పర్పస్ తప్పించి అది దీని గురించి అన్నట్టు లేదు అది. సో అది ఇంకా తీసేసి ఇంకా నార్మల్గా మన మిర్రర్ ఉంది కదా, ఆ మిర్రర్కి మొబైల్ హోల్డర్ది పెట్టుకుంటాం కదా అది పెట్టేశాను నేను. సో ఓకే ఇది సంవాటు అంటే మన చాసీ ఫ్రీక్వెన్సీ ఇంకా మన ఇంజన్ ఫ్రీక్వెన్సీ రెండు సేమ్ ఉండేపాటికి వైబ్రేషన్స్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ అవుతున్నాయి. అదే చూడు, అదే వైబ్రేషన్స్ది తగ్గాయంటే చాసీ ఫ్రీక్వెన్సీ వేరు ఉండాలి, మన ఇంజన్ ఫ్రీక్వెన్సీ వేరు ఉండాలి, ఇవన్నీ ఉన్నాయి. చూసే మొత్తము ఎలా సార్ తగ్గియడానికి అవుతుంది ఏంటి అనేసి మొత్తం చెక్ చేస్తే తెలిసిన ఇన్ఫర్మేషన్ అది నాకు. సో చూడాలి, ఇప్పుడు వచ్చే బుల్లెట్ అని కాదు రాయల్ ఎన్ఫీల్డ్ వెహికల్స్లో చాలా మట్టికి తగ్గిస్తున్నారు ఈ వైబ్రేషన్ కంట్రోలర్స్ అన్నీ పెట్టి చేసి. అది ఏమైందంటే మనకి హలో గాయ్స్ వచ్చేసాను నేను మన ఉప్పల్ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్కి. అది నాకు తెలిసి మా ఫ్రెండ్స్ వచ్చేసి ఉంటారు, ఎవరైనా పిలిచారో తెలియదు, నన్ను అయితే మరీ అరిగి పిలిచారు. ఈవెన్ మన భారత్ పెట్రోల్ బంక్ పక్కకే చూస్తున్నారు కదా. సారీ హ్యాండిల్ వైబ్రేషన్స్ వల్ల మనకి వచ్చే ఇబ్బందులు ఇవన్నీ. ఇదే మన హాయ్ ఫ్రెండ్స్, ఇదే వచ్చేసాను నేను ఉప్పల్ దగ్గర మన ఎన్ఫీల్డ్ మెట్రో ఉప్పల్ అదే నాగోలో ఉప్పల్. ఇక్కడ మా ఫ్రెండ్ డెలివరీ చేసుకుంటున్నారు, వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా వీడియో కంటిన్యూ చేస్తున్నాం. హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన డెలివరీ టైంకి వచ్చింది కాబట్టి మన డెలివరీ దగ్గరికి వచ్చేసాము. డెలివరీ స్పాట్లో మన వాళ్ళు ఓపెనింగ్ చేస్తున్నారు బైక్ ఓపెనింగ్. మా ఫ్రెండ్ సాయి కృష్ణ ఇంకా మా మదర్ ఇద్దరు కలిసి బైక్ ఓపెనింగ్ అనేది చేశారు. దాని తర్వాత ఇప్పుడు మన డెలివరీ ఏజెంట్ రాయల్ ఎన్ఫీల్డ్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో అతను కీ అనేది హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు. ఇలా హ్యాపీగా గడిచింది రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో. ఫైనలీ మా ఫ్రెండ్ బైక్ అనేది తీసేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు అందరు. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇంటికి వచ్చేసాను, డెలివరీ అయితే బాగా జరిగింది, వారు హ్యాపీగా మన
క్లాసిక్ రీబోర్న్ తీసుకున్నాడు మనవాడు. ప్రైస్ అరౌండ్ 260,000 అలా పడింది. ఓకే, హ్యాపీగా ఉన్నాడు. సో ఈరోజు తోటి ఈ వీడియో ఫస్ట్ బైక్ డెలివరీ వీడియో ఉన్నది, అంటే నాది కాకపోయినా నా ఫ్రెండ్స్ అది హ్యాపీ ఫ్రెండ్స్ బైక్ డెలివరీ అని. సో రైట్, ఇప్పుడైతే సైన్ ఆఫ్, బై బాయ్.